గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ నమస్కారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అఫ్కోర్స్ చైనీస్ మార్కెట్ ఇవాళ పనిచేయడం లేదు మిగతా మార్కెట్స్లో జపనీస్ ఇండెక్స్ నికాయ్ స్ట్రాంగ్గా ఉంది ఎస్టెక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ అవర్ ర్యాలీ చూసాం థౌజండ్స్ సుమారుగా 300 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది అలాగే ఎస్ఎన్పీ 500 1.1% లాభంతో క్లోజ్ అయింది అయితే ఈ మార్నింగ్ డౌ ఫ్యూచర్స్ మాత్రం సుమారుగా ఒక 90 to 100 పాయింట్స్ వీక్గా ఉంది అక్కడ యుఎస్లో బ్యాంక్స్కి సంబంధించి స్ట్రెస్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు సో ఇందులో మినిమం క్యాపిటల్ లెవెల్స్ మెయింటైన్ చేయని బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిని సస్పెండ్ చేస్తున్నట్లుగా అక్కడ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది దీంతో కొంత అక్కడ బ్యాంకింగ్ స్టాక్స్లో ఆఫ్టర్ ట్రేడ్ అవర్స్ సెల్లింగ్ అనేది దాని ప్రభావంతో డౌ ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ కావడం కూడా మనం చూస్తూ ఉన్నాం సో మన మార్కెట్ సంబంధించి జూన్ సిరీస్ క్లోజ్ అయింది జూలై సిరీస్ మొదలైంది ఇవాళ నుంచి 26 జూన్నే జూలై సిరీస్ మనకు ప్రారంభమవుతుంది సో లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీస్ మనం చూసాం లాస్ట్ మంత్ అంటే జూన్ సిరీస్లో కూడా మనం నిఫ్టీ సుమారుగా ఒక 800 పాయింట్లు లాభం చూసామంటే ఓవరాల్గా ఈ నెలలో చూస్తే నిఫ్టీ 7.4% పెరిగింది సెకండ్ బెస్ట్ సిరీస్ ఇన్ 2020 ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇది బెస్ట్ సిరీస్ ఇన్ 2020 అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 12.5% పెరిగింది నెలలో ఇప్పటిదాకా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అన్నిటికంటే అత్యధికంగా 17% పెరిగింది సో ఇది బెస్ట్ సిరీస్ ఫర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్సో చాలా స్మాల్ క్యాప్స్ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం పెరగడం అనేది ఈ నెలకు సంబంధించిన విశేషంగా చెప్పుకోవచ్చు రోల్ ఓవర్స్ పరిస్థితి గమనిస్తే షార్ట్ రోల్ ఓవర్స్ ఎక్కువగా జరిగాయి 77% షార్ట్స్ రోల్ ఓవర్ అయ్యాయి నిఫ్టీలో అలాగే లాంగ్ రోల్ ఓవర్స్ 57% ఉన్నాయి అండ్ లాంగ్ పొజిషన్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో కనుక చూస్తే మనం 42%తో ఎఫ్ఐఎస్ ఈ సిరీస్ని ప్రారంభిస్తున్నారు వేరే ఇంతకుముందు 63-64% ఉండేది జూన్ సిరీస్ అలాగే మే సిరీస్ కూడా సో ఎక్కువ మంది అంత బుల్లిష్గా లేరు అన్న ఒక సూచనను మనం జూలై సిరీస్ బిగినింగ్లో చూస్తున్నాం బట్ సిరీస్ గడుస్తున్న కొద్దీ ఏ విధంగా ట్రెండ్ మారుతుందో చెప్పలేము ఎందుకంటే ముందుగానే అనుకుంటున్నట్టుగా లిక్విడిటీ డ్రైవ్ చేస్తున్న ర్యాలీ ఇది సో సెంట్రల్ బ్యాంక్స్ కరెన్సీ ప్రింట్ చేసి మరీ ఈక్విటీ మార్కెట్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి సో ఈ కరెన్సీ ప్రింటింగ్ కొనసాగినంతకాలం ఈ ర్యాలీస్ కొనసాగుతాయి ఎప్పుడైతే అది హాల్ట్ చేస్తారో వాళ్ళు అక్కడి నుంచి మార్కెట్స్ వెనక్కి వస్తాయి ఈ ప్రమాదాన్ని మాత్రం అందరం దృష్టిలో ఉంచుకోవాలి సో హ్యావ్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఫర్ ది టైమ్ బీయింగ్ అండ్ లాంగ్ టర్మ్ అఫ్ కోర్స్ ఈజ్ ఎనీవే నో ప్రాబ్లమ్ బట్ ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం మనం ఎస్ఐపీలు చేస్తాం సో అవి మార్కెట్ పెరిగినా తగ్గినా మనకేమి ఇబ్బంది లేదు బట్ షార్ట్ టు మీడియం టర్మ్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైనా మార్కెట్స్ వెనక్కి తిరిగి రావచ్చు అండ్ మేబీ ర్యాలీస్ కంటిన్యూ అయినా కూడా కావచ్చు సో ఎవరం కూడా ఏది ఇది ఇలా జరుగుతుంది అని ఊహించి చెప్పడం మాత్రం కుదరని పని సో ఎందుకంటే మనం ఈ మధ్య ట్రేడింగ్లో చూస్తే గెయినర్స్ ఏంటి అంటే మెయిన్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటున్నాయి సో విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్ అన్నీ బ్రాడర్ పార్టిసిపేషన్ ఉండాలి కానీ ఎక్కువ మనం ఇందాక అనుకున్నాం నిఫ్టీ 7% పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 17% పెరిగింది జూన్లో సో అది మనం గమనించాల్సిన అంశం అలా అని చెప్పేసి స్మాల్ క్యాప్స్ పెరగకూడదని కాదు అవి పెరగాలి అవి పెరిగితేనే మన దగ్గర ఎక్కువ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అటువంటి షేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెరగడం మంచిదే కానీ ఏది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అనేది ఒక జస్టిఫికేషన్ ఉండాలి అది లేకుండా పెరిగితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అది మనం అనుకుంటున్న అంశం ఇక నిఫ్టీ బ్యాంక్ సంబంధించి ఈ నెలలో కూడా ఇదే పాజిటివిటీ కొనసాగుతుందా మేబీ 24,000-25,000 లెవెల్కి వెళుతుందా అంటే ఫస్ట్ మన ఎందుకంటే మనకు జూలైలో ప్రధానమైన క్యూస్ ఇంకా Q4 ఎర్నింగ్స్ ఇంకా కొద్దిగా బాకీ ఉన్నాయి అవి ప్రకటిస్తారు అలాగే Q1కి సంబంధించి అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ సంబంధించి రిజల్ట్స్ వస్తాయి సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అండ్ ఇప్పటికే చాలా స్టాక్స్ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ HDFC బ్యాంక్ వీటిల్లో డెలివరీ బేస్డ్ సెల్లింగ్ వస్తుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ వరకు వెళ్తుంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తరచి చూసి ఈ సిరీస్కి సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది అండ్ మాన్సూన్ ప్రోగ్రెస్ ఇప్పటిదాకా సాటిస్ఫాక్టరీగానే ఉంది మేబీ రాబోయే రోజుల్లో మాన్సూన్కి సంబంధించి కూడా మనకు ఇంకా అదనపు వార్తలు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అదనపు సమాచారం వస్తూ ఉంటుంది అండ్ గ్లోబల్ క్యూస్ గమనిస్తూ ఉండాలి అలాగే సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా మనకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు అండ్ కరోనా ఎనీవే
మన జీవితాల్లో భాగమైపోయింది. ఆ వార్తలు ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా అనేది చాలా బలంగా కొనసాగుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఎంతమందిని బలి తీసుకుంటుంది, ఇవన్నీ కూడా మనం మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపించే అంశాలు. తర్వాత ఇవాళ ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ ఉంది, సో బ్యాంక్స్కి ఏమైనా రిలీఫ్ మెజర్స్ ఉంటాయనేది కూడా మార్కెట్స్ ఆసక్తిగా గమనిస్తాయి. కెన్లెస్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో జూలై సిరీస్ లో ప్రవేశించాం, ఇవాళ నుంచి ప్రవేశిస్తున్నాం మనం. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జూలై సిరీస్ మీద? జూలై సిరీస్ లో రేంజ్ బౌండ్ ఉంటుందండి మార్కెట్ ఎక్కువగా. సర్ప్రైజింగ్ ర్యాలీ ఏదైతే కనుక జూన్ లో వచ్చిందో అంత హ్యూజ్ ర్యాలీ అయితే జూలైలో రాదు అని అనుకుంటున్నాను నేను. అన్లెస్ గ్లోబల్లీ క్యూస్ ఏదన్నా డ్రామాటిక్ గా పాజిటివ్ సైడ్ వస్తే తప్పు. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ ఏదైతే వస్తుందో Q1 అనమాట, 2020-21 రిజల్ట్స్ ఏదైతే కనుక మొదలవుతాయో, నేను అనుకోవటం మోస్ట్ ఆఫ్ దెమ్ అనమాట టోటలీ వాష్అవుట్ రిజల్ట్స్. అంటే ఎందుకంటే లాక్డౌన్ ఉంది ఫర్ బెటర్ పార్ట్ ఆఫ్ ద పీరియడ్ కాబట్టి లిటరలీ ఏమి ఉండదు అనమాట రిజల్ట్. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ కాషియస్ గా ఉండదు జూలై సిరీస్. స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవాళ ఆర్బీఐ బోర్డు డెసిషన్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వన్ టైం లోన్ రీకాస్టింగ్ అనమాట ఏమన్నా పర్మిషన్ ఇస్తారా ఇవాళ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ లో అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లా చేసింది 2008 లో, అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు August 27 డెసిషన్ ఇస్ రిమార్కబుల్ డెసిషన్ ఆ టైం అప్పుడు అనమాట. ఇట్లా వన్ టైం రీకాస్ట్ ఇచ్చారు, దాని తర్వాత కరెక్ట్ గా 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ బిజినెస్ రికవరీ అవుతుందా లేదా ఈ వన్ టైం రీఛార్జ్ ఇస్తే కూడా ఏ కండిషన్స్ పాటిస్తారు అనేది చూడాల్సి వస్తుంది. అది డిక్టేట్ చేస్తుందండి మోస్ట్ ప్రాబబ్లీ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నింటినీ కూడా, ప్లస్ డెట్ ఉన్న కంపెనీస్ అన్నిటి కూడా అనమాట. అటు ప్రైజ్ మూమెంట్ ఇవాళ రిజర్వ్ బ్యాంక్ డెసిషన్ చాలా డిటర్మిన్ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటుంది. అయితే సెకండ్ థింగ్ ఇంకొకటి, సేవింగ్ ఏమైనా తీసుకున్న డెసిషన్ కూడా కాస్త హైలీ పాజిటివ్. ఏదైతే ప్రిఫరెన్షియల్ ఆఫర్స్ కి ప్రైజ్ తగ్గించారో దాంతో నిజంగా సొంత కంపెనీల పైన ఇంట్రెస్ట్ ఉండి కంపెనీని లాంగ్ టర్మ్ లో రన్ చేద్దాం అనుకున్న ప్రమోటర్లు ఇప్పుడున్న లో ప్రైజెస్ లో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేసుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎనివే 3 ఇయర్ లాక్ ఇన్ ఉంటుంది అది మార్కెట్ లో కూడా రావు ఆ షేర్స్. అంటే మినిమమ్ 3 ఇయర్స్ వరకు కంపెనీ సర్వైవల్ ఉంటేనే కదా పెట్టేది ప్రమోటర్స్ డబ్బులు. కాబట్టి అనమాట ఆ డెసిషన్ ఏదైతే కనుక తీసుకున్నారో, సో ఇది ఇస్ ఎ పాజిటివ్ డెసిషన్ అనమాట ఫర్ రేజింగ్ క్యాపిటల్ ఫర్ కంపెనీస్ బై ది ప్రమోటర్స్. కాబట్టి అది చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాను పాజిటివ్ గా అనమాట. అయితే ఆల్ ఇన్ ఆల్ ఏదైతే యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ మనం చూసాం కొంచెం వీక్ గా ఉన్నాయి, దట్ ఈస్ నైకి రిజల్ట్స్ బాగోక ప్లస్ ఏదో స్ట్రెస్ టెస్ట్ ఏదైతే కనుక బ్యాంక్స్ అక్కడ పెడుతున్నారు దాన్ని బట్టి బైబ్యాక్ సస్పెండ్ చేస్తారని చెప్పేసి. బట్ నిన్న లాస్ట్ అవర్ లో ఏదైతే యుఎస్ లో ర్యాలీ వచ్చిందో, కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, టెక్సస్ లాంటి స్టేట్ కూడా మళ్ళా సస్పెండ్ చేస్తోంది ఇటు లాక్డౌన్ తీసేయటం అనేది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం సెకండ్ వేవ్ రూల్ అవుట్ చేయడం బట్ దే ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ స్ట్రైడ్. ఎందుకంటే అమెరికన్స్ ఎకానమీ డామేజ్ అయ్యే విధంగా స్టెప్స్ తీసుకునే ఇది లేదు అక్కడ. ఎందుకంటే దే ఆర్ బేసికల్లీ ఇంటెంట్ అప్ ఆన్ ఓపెనింగ్ ద ఎకానమీ కాబట్టి అనమాట. పైగా ఎలక్షన్ ఇయర్, ఎలక్షన్ కూడా ఎకానమీ పైన గెలుద్దామని ట్రంప్ గారు ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం మాత్రం అది పెద్ద కన్సర్న్ కాదు యుఎస్ మార్కెట్. ఎందుకంటే నిన్న చూసాం మన యుఎస్ మార్కెట్స్ అంత షార్ప్ గా పడినా మన దగ్గర సెటిల్మెంట్ డే అవటం తోటి, షార్ట్ కవరింగ్ ఇష్యూస్ అవనండి మిగతా ఇష్యూస్ తోటి కూడా అనమాట మార్కెట్ రిమార్కబుల్ గా సస్టైన్ చేస్తుంది నిఫ్టీ 10,200 లెవెల్. అది మనం మార్నింగ్ కూడా చెప్తాం 10,200 బ్రీచ్ అయితే ఆల్రెడీ 9,800 లెవెల్కి వెళ్ళొచ్చు, కానీ బట్ 10,200 లెవెల్ ఏదైతే సస్టైన్ చేసుకుంది 10,300 పైన నిలబడిందో చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఇవాళ కూడా 10,200 ఇప్పుడు మేజర్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు అది బ్రీచ్ అయితేనే డౌన్ సైడ్ కట్ అయితేనే మీకు 9,800 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది, కానీ సస్టైన్ అయితే కనుక ఏదైతే ఆప్షన్స్ లో ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో 10,500 అండ్ 10,700 తిరిగి రీటెస్ట్ చేసి ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ అయితే మనం రూల్ అవుట్ చేయలేం. స్టే ఇన్వెస్టర్ అంటాను, మెటల్ స్టాక్స్ తక్కువ స్ట్రాంగ్ గా ఉండొచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాంటీ డంపింగ్ చేసి సెలెక్ట్ స్టీల్ ప్రొడక్ట్స్ పైన అటుపైన ఏదైతే నిధి చేసిందో అది మోగ్ వస్తుంది అన్నమాట ఫస్ట్ నుంచి. కాబట్టి కంపెనీస్ లైక్ టాటా స్టీల్, JSW అండ్ సేల్ బాగా బెనిఫిట్ అవుతుంది. సేల్ బై చేయమని చెప్పేసి చెప్తాను స్ట్రాంగ్ గా, ఎందుకంటే 31 ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ స్టాక్స్, ఎసెట్ రిచ్ స్టాక్ అనమాట.
పబ్లిక్ సెక్టర్ కంపెనీ అండ్ ఏదైతే కనుక కోల్ ఆప్షన్స్ తర్వాత మైనింగ్ ఆప్షన్స్ వస్తాయో అది ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి బెనిఫిషియల్ అవుతుంది కాబట్టి సేల్ అంటే బెనిఫిట్ అవుతుంది సేల్ కెన్ ఈజీలీ గో అప్ టు 45 ఇన్ నెక్స్ట్ 3 to 4 మంత్స్ కాబట్టి సేల్ లో అగ్రెసివ్ గా కాస్త బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తాను ఓకే అలాగే వేదాంత షేర్ హోల్డర్స్ మైనారిటీ షేర్ హోల్డర్స్ డీలిస్టింగ్ ప్రక్రియకు ఆమోదం తెలిపారు సో నిన్న 111 రూపీస్ దగ్గర షేర్ ప్రైస్ క్లోజ్ అయింది సో కంపెనీ 87.5 రూపీస్ దగ్గర డీలిస్ట్ చేయాలని అనుకుంటోంది కానీ రివర్స్ బుక్ బిల్డింగ్లో ఏ ప్రైస్ అరైవ్ అవుతారో దాన్ని బట్టి ఈ డీలిస్టింగ్ ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది ఇక తెలుగు తేజాలు అనేకం మనకు పెద్ద పెద్ద సంస్థల్లో మనం సత్యనాదేళ్ల నుంచి మన ఇండియన్ బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్ అధినేతల వరకు ఎంతోమంది ఎన్నో కీలక పదవులు అధిరోహించడం వాళ్ళందరూ విజయం సాధించడం ఆయా సంస్థలను చక్కగా నిర్వహించడం మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా సిడిబి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిన ఒక ఎంఎస్ఎంఈలకు ఎక్కువగా ఆర్థిక సహాయం అందించే సిడిబి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పి సత్య వెంకటరావు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు సో ఎంఎస్ఎంఈలకి చాలా కీలకమైన ఆర్థిక సంస్థ సిడిబి అనేది సో సత్య వెంకటరావుకి అందరం కంగ్రాట్స్ చెబుదాం తెలుగువారు అందరి తరఫున ఐఎఫ్సిఐ హడ్కో ఈ రెండింటిలో ఇంతకుముందు ఆయన 29 ఇయర్స్ పనిచేశారు ఇప్పుడు సిడిబిలో ఆయన ఇటు లీగల్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ కార్పొరేట్ ఇష్యూస్ అన్నీ హ్యాండిల్ చేయబోతున్నారు వెంచర్ క్యాపిటల్ రియల్ ఎస్టేట్ అండ్ చాలా కంపెనీస్లో ఆయన గతంలో లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా బోర్డ్ డైరెక్టర్గా ఉన్నారు సో సత్య వెంకటరావు గారికి TV5 తరఫున మన ప్రేక్షకులందరి తరఫున కంగ్రాట్స్ చెబుతున్నాం త్వరలోనే ఆయన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి ఎండీగా ఎదగాలని మరొక తెలుగు తేజంగా విరాజిల్లాలని అందరం కోరుకున్నాం చిన్న విరామం విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం అలాగే బాలాగారు రాజేంద్ర గారు ఏమంటున్నారు చూద్దాం న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ ఆశంక గారు సో ఏంటి జూలై సిరీస్లో ఎంటర్ అవుతున్నాం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మీరు జూలైకి సంబంధించి జూలై డెఫినెట్లీ కన్సాలిడేషన్లో ఉంటుందండి అంటే మనకి పెద్ద వీక్నెస్ అయితే కనిపించలేదు మార్కెట్లో అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ బైయింగ్ కొన్ని 15 మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం దెర్ ఇస్ డెఫినెట్లీ సమ్ బైయింగ్ సో జూలై ఐ థింక్ విల్ డెఫినెట్లీ బి అ కన్సాలిడేషన్ మంత్ అండి పెద్ద వీక్నెస్ అయితే లేదు అలాగే మనకి ఏవైతే కొన్ని కంపెనీలు ఇంకా జూలైలో రిజల్ట్ డిక్లేర్ చేసి కామెంటరీ బాగా ఇస్తాయో డెఫినెట్లీ అటువంటివి బాగానే ఉంటాయి ఆల్ సెటిల్ డన్ ఇప్పుడు మనకి అగ్రి స్టాక్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలండి ఎందుకంటే మాన్సూన్ ఈజ్ రియలీ ప్రోగ్రెసింగ్ వెల్ అండ్ సెకండ్లీ మనకి లాస్ట్ అట్లీస్ట్ 10-15 డేస్ నుంచి ఫార్మర్ స్టాక్స్ హ్యావ్ బీన్ కన్సాలిడేటింగ్ క్వైట్ స్ట్రాంగ్లీ అంటే కొన్ని ఏవైతే ఎక్సెసివ్ గా స్పెక్యులేటివ్ అప్ సైడ్ వచ్చిందో అది పక్కన పెట్టి డెఫినెట్లీ మిగతా స్టాక్స్ మీద మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పచ్చు అలాగే మనకి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎక్కడైతే మనకి చాలా చోట్ల ఈ కొద్దిగా మాన్సూన్ సీజన్ అయినా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది కొద్ది కొద్దిగా స్టార్ట్ అయిందని కొన్ని స్టాక్స్ లో మనం కాన్సన్ట్రేటెడ్ బయింగ్ కూడా చూసాం లైక్ యూనో హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కానివ్వండి కొద్దిగా ఎవరెస్ట్ ఇటువంటివి అండ్ పెయింట్ కంపెనీస్ హావ్ డిక్లేర్డ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏషియన్ పెయింట్స్ బర్జర్ పెయింట్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కొద్దిగా కాన్సన్ట్రేట్ కూడా చేయొచ్చండి ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఐ థింక్ వన్ సెక్టర్ విచ్ వీ షుడ్ ఫోకస్ ఎస్పెషలీ పెయింట్ కంపెనీస్ కి ఇన్పుట్ కాస్ట్ రా మెటీరియల్ ప్రైజెస్ చాలా దోహదపడుతున్నాయి యూనో దే విల్ పుష్ అప్ ద ప్రాఫిటబిలిటీ అఫ్ కోర్స్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ లార్జ్ డెట్ బట్ డెఫినెట్లీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో డెట్ లైన్ కంపెనీస్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాను సో ఆల్ ఇన్ ఆల్ జూలై ఈజ్ గోయింగ్ టు బి కన్సాలిడేషన్ మంత్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఓన్లీ అండి నెగిటివ్ మాత్రం ఎక్కువ ఏం కనిపించలేదు సో ఆన్ డిక్లైన్స్ బై సమ్ క్వాలిటీ స్టాక్స్ ఇన్ దీస్ 3-4 సెక్టర్స్ అని చెప్పచ్చు రైట్ సో రాజేంద్ర గారు మీరు ఎటువంటి ఈ సిరీస్ సంబంధించి ఓపెనింగ్ డే కాబట్టి ఎటువంటి పొజిషనల్ ట్రేడ్స్ ఈ సిరీస్ లో తీసుకోవచ్చు ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ కే మనం ఎక్కువ మగ్గు చూపాలండి ఐ థింక్ ఎవ్రీ సిరీస్ మనం చూస్తే కనుక ఇవాళ ఫ్రైడే కాబట్టి ప్రాబబ్లీ కొద్ది యాక్టివిటీ అనేది అప్ సైడే ఉంటుంది రీజన్ ఏంటంటే ఫస్ట్
1-2 డేస్ లోనే లాంగ్ పొజిషన్స్ ఎక్కువ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇన్వెస్టర్స్ కాబట్టి. సో నా ఉద్దేశంలో ఎవ్రీ సిరీస్ లాగే ఈ సిరీస్ కూడా కొద్ది అప్ సైడ్ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది, బట్ డిప్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సో మంత్లీ చార్ట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక 9889 అనేది ఒక కీ సపోర్ట్ కనిపిస్తుంది. మార్చ్ హై ఏప్రిల్ హైస్ ఏదైతే ఉన్నాయో అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి 11,520 నుంచి 11,670 దాకా రెసిస్టెన్స్ జోన్ ఉన్నప్పటికీ మేబీ అది బ్రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం 9944 ఏదైతే ప్రైస్ ఉందో అక్కడ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే ఆల్ ఇన్ ఆల్ 200-250 పాయింట్స్ పడితేనే లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్ క్రియేట్ చేయాలి. తర్వాత మార్కెట్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ రేంజ్ అనేది 10,000 నుంచి 10,600 దాకా యాదాస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొద్ది కొనసాగుతుంది. ఐ థింక్ మనకి మొన్న బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ కన్విక్షన్ గా రాలేదు బ్రేక్అవుట్, కాబట్టి 20,736 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ డిప్స్ వస్తే ఆ లెవెల్లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 22,550 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఛాన్స్ ఉంటుంది. ఆ ర్యాలీ మనకి 24,900 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బయో డిప్స్ గా చెప్పుకోవచ్చు, 20,500 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ లో మనం చూసాం ఐటీసీ లో కొంచెం మంచి మూవ్మెంట్ రావడం చేస్తుంది. ఈవెన్ ఎక్స్పైరీ డే కూడా స్టాక్ పెరగడం చేసింది, పెరగడం చూసాం. సో నా ఉద్దేశంలో ఐటీసీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 211 నుంచి 218 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఐటీసీని డిప్స్ లో మనం లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు, 192 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రైట్, చాలా మంది మనకు కార్యక్రమం వ్యవధి సరిపోవడం లేదు పెంచండి అని అడుగుతున్నారు, కానీ మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవధి పెంచడం అనేది కష్టం అండి. మనకి ఛానల్లో మేబీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ వెబ్సైట్లో ఆ పని చేద్దాం, ఎలా చేయాలి ఏంటి అనేది మనం కొద్ది రోజుల్లో మనం నిర్ణయించుకొని విల్ గో అహెడ్. అలాగే రేపు మార్నింగ్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కోసం మనం ఎక్స్క్లూజివ్గా వెబినార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 7:30 ఈ వెబినార్ ప్రారంభమవుతుంది. ఆఫ్కోర్స్ కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఎలాగో ఉంటాయి కాబట్టి 7:45 ఆ సమీపంలో మన వెబినార్ ప్రారంభమవుతుంది. కాబట్టి పీవీటీ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. రేపు మార్నింగ్ కుటుంబరావు గారు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి ఫండమెంటల్స్ సంబంధించిన వెబినార్ నిర్వహిస్తారు. తర్వాత మరొకసారి వారం మనం బాలాగారితో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేద్దాం. ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. వేదాంత గురించి అడుగుతున్నారు సత్యనారాయణ. వేదాంత డీలిస్టింగ్, 100 షేర్స్ ఉన్నాయట 150 రూపీస్లో, ఇప్పుడు అమ్మొచ్చా లాస్ బుక్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లేదు అవసరం లేదు అనుకుంటు అనిపిస్తుందండి, రివర్స్ బుక్ బిల్డింగ్లో 150 రూపీస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ప్రైస్. సో అప్పుడు ఆ ప్రైస్ దగ్గర డీలిస్ట్ చేస్తే మీకు మీ ధర వస్తుంది. కుటుంబరావు ఏం చెప్తారు వేదాంత గురించి? జనరల్లీ ఒక కన్సెన్సస్ 142 రూపీస్ దాకా ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారండి. మేబీ అదే ట్రూ అయితే కనుక ఆయన ప్రైస్ ఆయన ప్రైస్ కి దగ్గరలో 142-143 అయితే రావచ్చు. బట్ దిస్ ఈస్ ఆల్ స్పెక్యులేషన్, ఎందుకంటే ప్రమోటర్స్ కి ఇంత హ్యూజ్ ఇది వచ్చిందంటే కనుక పాజిటివ్ ఓట్ వచ్చిందంటే డీలిస్టింగ్ దాదాపు 85% 93% ఓవరాల్ ఓటింగ్ అనమాట ఈ ఫేవర్ ఆఫ్ ఇది వచ్చిందంటే కనుక ఐ డౌట్ వెరీ మచ్ అంతవరకు రాణిస్తారా. ఎందుకంటే రేటు ఎక్కువ అయిన కొద్దికి ప్రమోటర్ల దగ్గర నుంచి డబ్బులు పెట్టాల్సింది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ డీలిస్టింగ్ టు బి అరౌండ్ ఓన్లీ 125-130 అండి. రైట్, అంబుజా సిమెంట్స్ అండ్ ఇన్ఫో ఎడ్జ్ గురించి అడుగుతున్నారు కార్తీక్. షార్ట్ టర్మ్ కోసం ఎక్కడ మనం పొజిషన్స్ తీసుకోవచ్చు రాజేంద్ర గారు? ఇన్ఫో ఎడ్జ్ మనం చూస్తే కనుక స్వింగ్ లో 181 ఏదైతే ఉందో అదొక సపోర్ట్ పాయింట్ ఉంటుందండి. సో 186 మనకి నిన్న క్లోజ్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో 181 నుంచి 198 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక ప్రాబ్లీ 181 దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి ఒక 4 రూపీస్ స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఐ థింక్ ఇట్ కెన్ గో టు 198. అండ్ నౌకరీ ఇన్ఫో ఎడ్జ్ చూస్తే కనుక ప్రాబ్లీ 5-day లో ఏదైతే ఉందో అదొక సపోర్ట్ పాయింట్ గా మనం పరిగణిస్తాం, 2620. సో దాని కింద ట్రేడ్ అవుతే మళ్ళీ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2650 ఆ రేంజ్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 2603 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 2950 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. రైట్, బాలచంద్ర, గ్లెన్ మార్క్ 520 రూపాయలు కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. జూలై ఎండ్ కి టార్గెట్ ఎంత ఉండొచ్చు? బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు? జూలై ఎండ్ టార్గెట్ అనేది మనం ఊహించడం అనేది కూడా ఇంత ఉత్తమం కాదండి. ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా ఐ థింక్ ట్రేడింగ్ బౌన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ అమ్మాలి, బికాస్ దేర్ ఆర్ అదర్ స్టాక్స్ విచ్ ఆర్ బ్యాక్ బై ఫండమెంటల్స్. ఇది మొన్న ఒక్క న్యూస్ వచ్చింది వాళ్ళు పర్టికులర్ డ్రగ్ ని రెమెడీ లాంచ్ చేస్తున్నారని,
ఆ రోజు మనం చూసాము ఆల్మోస్ట్ 30-40% పెరిగింది. సో పెరిగినప్పుడు ఎప్పుడు కూడా కొనద్దని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. సో జూలై టార్గెట్ ఐ డోంట్ నో, బట్ ఆన్ రైజ్ హీ షుడ్ డెఫినెట్లీ ఈవెన్ స్మాల్ లాస్ ఉన్న బుక్ చేసి బయటకు రావాలి. శ్రీదేవి అడుగుతున్నారు, బజాజ్ ట్విన్స్ రెండు కూడా 5-6 మంత్స్ వీతో కొందాం అనుకుంటున్నారట, కొనొచ్చా? బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్స్ సార్, రాజేంద్ర గారు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. అంటే ఒకసారే కాకుండా డెఫినెట్లీ ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్ లో విత్ 5-7% కరెక్షన్ కొనాలి, ఎందుకంటే దే వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. అంటే బజాజ్ ఫిన్సర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ హోల్డింగ్ కంపెనీ, వాళ్ళకి బాలిక్ బాజిక్ అని చెప్పి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బజాజ్ ఫైనాన్స్ లో దే హావ్ ద హైయెస్ట్ స్టేక్. సో ఆ కారణం మూలన బజాజ్ ఫైనాన్స్ ఈజ్ ఆల్సో లార్జెస్ట్ రీటైల్ ఫోకస్డ్ కన్జ్యూమర్ ఎన్బిఎఫ్సి. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్ పెడిగ్రీ స్టాక్స్ కాబట్టి లాంగ్ టర్మ్ కి ఒక 2 or maximum 3 price points విత్ 10% కరెక్షన్ కొనాలి. నాగ సత్యనారాయణ రెడ్డి, లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ కొనుక్కోవచ్చా? మీరు గోల్డ్ ఎలా ఈటీఎఫ్ గా కొందాం అనుకుంటున్నారా, జ్యువెలరీ కోసమా అనేది తెలియదండి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి బహుశా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొద్దిగా డిప్స్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చండి గోల్డ్. ఎందుకంటే ఇప్పుడు $1800 దిశగా వెళుతుంది అవున్స్ గోల్డ్, 1900 అవుతుందని అంటున్నారు టెక్నికల్ అనలిస్టులు. కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ విల్ బీ, గోల్డ్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోస్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. రేపటి మనం వెబినార్లో కూడా కొన్ని అంశాలు ఎలాంటివి మాట్లాడుకోబోతున్నాం, అసెట్ ఎలొకేషన్ ఎలా ప్రాపర్ అసెట్ ఎలొకేషన్ చేసుకుంటే ఏ మార్కెట్ అయినా సరే, అది బుల్ అయినా బేర్ అయినా, లాంగ్ రన్లో వీ కుడ్ బి ది విన్నర్స్ అనే అంశం గురించి మాట్లాడుకుంటాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.